Hi, hello, welcome to my channel. Please subscribe for more videos. Diwali roju morning lechakaithe day cooking tho start chesamo. First cooking anta ayipothe clean chesesukoni tarvata Diwali remaining decor avi chesukochu easy untundi ani. Evening Diwali celebrate chesukodaniki oka friends family vastunnaru. सो इद्दरं पॉटलक लागा चेसुकुंटुन्नामु चाला सिंपल डिशेस चूस चेसुकुन्नामु रेग्युलर इंट्लो चेसुकुनेवी मेमु पुलिहोर मुद्दपप्पु टमाटा रोटी पच्चड़ी अंड सांबार चेस्तुन्नामु फ्रेंड्स मूंग दाल पायसम अंड वड़ा तीसुकोस्तुन्नारु ई रोज़ संडे कदा अद्वैत इंट्लोने उन्नाडु इंका मनं एदन्ना कुकिंग चेस्तुन्ना गानी ही लाइक्स टू बी इन्वॉल्वड अन्नमाट अंदुलो वाडिकि वेजिटेबल नेम्स अवन्नी वच्चायि मंचिगा टोमाटोस ग्रीन चिल्ली सूप पुलिहोरा अंटू कुर्चुना अक्कड़ा बट एक्कु सेप अयिते उंचुकोलेमु नाइफ्स अवन्नी उंटाई कदा अन्नी विसरेस्तू उंटाडु टोमाटो पच्चड़िकी अन्नी कट चेसी प्रेप चेस्तुन्नानु इदि चेसे टाइमलो आल्रेडी मुद्दपप्पु पेट्टेसानु इंस्टेंट पॉटलो अदि कुक अवुतुंदी नेनु मामूलुगा एन्नि रकाल डिशेस अला चेसिना गानी आल्मोस्ट अन्नी पैरलल्गा चेयडमे अलवाटु अला अयितेने कोंचेम फास्ट अयिपोतुंदी अंड नेनु मामूलुगा पप्पु विडिगा चेसिनप्पुडु एप्पुडु इला ब्लेंडर तो इला ब्लेंड चेयनु बट सांबार अला पेट्टिनप्पुडु अयिते लास्ट लो पप्पु अला उंडिपोकुंडा वेस्ट अवकुंडा उंटुंदनी कोंचेम ब्लेंड चेस्तानु टेक्स्चर कूडा चाला बागुंटुंदी इंक इदि वन पॉट सांबार ला अन्नमाट दांट्लोने पप्पु कुक चेसि सांबार कूडा दांट्लोने पेट्टेस्तानु ఆ సాంబార్ కుక్ అయ్యే టైంలో అద్వైత్కి కొంచెం ఇలా దియాస్ పెయింటింగ్ లాగా వేయిద్దామని క్లే దియాస్ తీసుకొచ్చాను ఈసారి సో వాడికి కూడా కొంచెం దివాళీ అంటే కొంచెం దియాస్ ఇలా మెమరీగా ఉంటుందని ఫింగర్ కాదమ్మా బ్రష్తో వేయాలి లిటిల్ బిట్ కొంచెమే తీసుకోవాలి వెయ్ దీనికి ఏ పనైనా వాడికి ఇంట్రెస్ట్ ఫస్ట్ ఒక 5 మినిట్సే అనమాట తర్వాత డైవర్ట్ అయిపోతాడు సో ఇంకా కొంచెం నా హెల్ప్తో ఇద్దరం కలిసి ఆ దియాస్కి పెయింట్ వేసాము వాడు ఆ వాటర్లో డిప్ చేసేటప్పుడు అది కలర్స్ చేంజ్ అవుతుంది కదా సో ఇంకా వాడు అంతా వాటర్లో డిప్ చేసి డైల్యూట్ చేసేస్తున్నాడు పెయింట్ అంతా సో ఫైనల్గా ఏదైతే ఏమి మొత్తానికి 3 కలర్స్ అయితే పెయింట్ చేసాము 3 దియాస్కి క్లే దియాస్ తెచ్చినప్పుడు వాటిని వాటర్లో అట్లీస్ట్ 2 అవర్స్ అన్నా సోక్ చేయాలంట తర్వాత డ్రై చేయాలి ఎందుకంటే వాటర్లో సోక్ అవ్వకపోతే ఆ ఎయిర్ గ్యాప్స్ వాటన్నిటి వల్ల ఆయిల్ వేసినప్పుడు బాగా పీల్ చేస్తుందంట ఆయిల్ని అండ్ ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చాము కదా సో పార్ట్ 2 చూడకపోతే ముందు పార్ట్ 2 వీడియో చూడండి అది కంటిన్యూషనే ఈ వీడియో ఉంటుందన్నమాట అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ కొన్ని ఇలా సపరేట్ చేసేసి ఈ పెటల్స్ అన్నీ కొన్ని ఏమో విడిగా ఫ్లవర్స్లా ఉంచాను ఆ ప్రెప్ అంతా చేసుకున్నాక ఒక 1.5 అవర్ 2 అవర్స్ అయితే నాప్ వేసాము అందరము అప్పుడైతే కొంచెం ఈవినింగ్కి రిలాక్సింగ్ ఉంటుందని తర్వాత రెడీ అయ్యి వచ్చాక ఇంకా ఈ రిమైనింగ్ డెకార్ అవి చేయొచ్చని నేను ముందు వీడియోలో చెప్పినట్లు ఈ లైటింగ్వి దియాసు అన్నీ ఇలా బాక్సెస్లో స్టోర్ చేసుకున్నాను ఇక్కడ ఈ స్మాల్ ల్యాంటర్న్ హోల్డర్ ఉంది కదా అది నేను 4 ఇయర్స్ బ్యాక్ పియర్ 1 ఇంపోర్ట్స్లో తీసుకున్నాను అదైతే అసలు చాలా క్యూట్ ఉంటుంది కలర్స్ అవి కాకపోతే 3rd ల్యాంటర్న్ అనేది బ్రేక్ అయిపోయింది మేము మూవ్ అయ్యేటప్పుడు సో నా దగ్గర వేరేది ఉంటే దాన్ని పెట్టి సెట్ చేశాను దీనికి అండ్ ఆల్సో దీంట్లో ఓన్లీ ఇవి ఆర్టిఫిషియల్ క్యాండిల్ లైట్సే పెడుతున్నాను ఎందుకంటే అది లోపలికి పెట్టడం కొంచెం కష్టం అన్నమాట అందులో గ్లాస్కి చాలా దగ్గరగా ఉండి హ్యాంగ్ అవుతూ ఉంటుంది కదా ఎందుకులే రిస్క్ అని చెప్పి పెట్టట్లేదు అండ్ ఇక్కడ కిచెన్లో ఐలాండ్ మీద అంతా ఇంకా దియాస్ పెట్టాలి ఆ దియాస్ పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ దాంట్లో ఆయిల్ వేసి ఒత్తులు అవన్నీ వేయాలి
అశోక్ అద్వైతు రెడీ అవుతున్నారు. ఇంకా వాడి మధ్య అసలు ఇండియన్ వేర్ అంటే నో నో అంటున్నాడు, బట్ వేసాకైతే ఎంతసేపు అయినా ఉంచుకుంటాడు. ఓన్లీ వేయించుకునేటప్పుడే కొంచెం గొడవ చేస్తున్నాడు ఈ మధ్య. ఇంకా ఈ రంగోళీ పెడుతున్నాను. ఫస్ట్ అలా ఇండివిజువల్ ఫ్లవర్స్లా పెట్టాను, బట్ అవి వేరే డైరెక్షన్ వైపు చూస్తూ అంత మంచిగా అనిపించలేదు. సో మళ్ళీ అక్కడ కూడా పెటల్సే వేస్తున్నాను. ఇది వేసేటప్పుడు ఇంకా అశోక్ అద్వైత్ వచ్చేసారు కిందకి. వాడు చూసి ఐ వాంట్ టు డూ ఫ్లవర్స్ అని అంటూ ఉన్నాడు. వాడు మళ్ళీ అంతా కలిపేస్తాడేమో అని చెప్పి ఫస్ట్ రానివ్వలేదు. బట్ ఇంకా వాడు చాలా ఎక్సైటింగ్గా ఉన్నాళ్ళే అని చెప్పేసి ఓకే లెట్ హిమ్ డూ ఇట్ అన్నట్లు రమ్మన్నాను. బట్ ఇంకా పర్లేదు, వాడు మరీ ఇట్లా కలర్స్ అన్నీ కలిపేసి అలా ఏం చేయలేదు. వాడికి అది చాలా కొత్తగా అనిపించింది. లాస్ట్ ఇయర్ వేసాం కానీ హీస్ లైక్ ఓన్లీ 2 ఇయర్స్ కదా, వాడికి అప్పుడు అంత ఏం తెలియలేదు ఏంటి ఏంటి అనేది. రంగోళీ అయితే కలర్స్ అవన్నీ మంచిగా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ అనుకున్న దానికంటే బ్రైట్గా ఇంకా మంచిగా అనిపించాయి. కింద వైట్ బ్యాక్గ్రౌండ్ అది అయ్యేటప్పటికి దియాసు క్యాండిల్స్ అన్నీ పెట్టాం కానీ బట్ ఇంకా లైట్ చేయాలి అని అనుకోలేదు, ఎందుకంటే చాలా ఎర్లీగా చీకటి పడిపోతుంది. అండ్ ఆల్సో 8 లోపే క్రాకర్స్ చేస్తే బాగుంటుంది అనిపించి ముందైతే క్రాకర్స్ అవి కంప్లీట్ అయ్యాక ఇంట్లోకి వచ్చినప్పుడు అన్నీ లైట్ చేద్దాము. అప్పుడైతే అన్నీ ఆయిల్ అవన్నీ కూడా క్యాండిల్స్ కూడా మెల్ట్ అవ్వకుండా ఉంటాయి అనుకున్నాము. సో ఫస్ట్ అయితే క్రాకర్స్ చేయడానికి బయటికి వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు, ఇంకా క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేశాము. చిచ్చుబుడ్లు అవి లైట్ చేసేటప్పుడు అద్వైత్ని రమ్మంటే ఐ డోంట్ వాంట్ టు కమ్ అంటూ ఉన్నాడు. ఎందుకో ఈసారి వాడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఆ లైట్స్ వచ్చాక వాడు కొంచెం ఇంట్రెస్ట్ చూపించాడు బాగానే. ఇంకా వాడు వస్తాడు అనుకున్న టైంలో అవన్నీ ఇలా రైజ్ అయిపోయి కొంచెం కాలాక ఇంకా బాగా సౌండ్స్ అవి స్టార్ట్ అయ్యాయి టప్ 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 అని. ఇంకైతే అస్సలు రాలేదు పాప, అక్కడ ఆ పాప కూడా భయపడింది. ఇంకా మేము ఎక్కువ కాల్చలేదు, ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదులే పిల్లలు అంతా అని. ఈసారి అయితే ఫ్లాప్ అయిందన్నమాట క్రాకర్స్. హ్యాపీ దివాళీ చెప్పు. చిన్నగా 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 హోల్డ్ ఇట్ డౌన్. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. ఇంట్లోకి వచ్చేసాక ఇంక ఇక్కడ ఎంట్రీవే టేబుల్ మీద ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, అవి వెలిగించాము. అది వెలిగించిన తర్వాత అయితే ఇలా బ్రైట్గా లైట్స్ బ్రైట్నెస్కి వినాయకుడు అయితే చాలా మంచిగా అనిపించాడు. డెకార్ అంతా చేస్తున్నా కానీ ముందు ఒక్కసారి దీపాలు వెలిగించగానే ఇళ్ళంతా అదొక వామ్గా భలే గ్లోయీగా మంచిగా అనిపించింది. అటు ఇటు నడుస్తున్నప్పుడు ఆ కౌంటర్ టాప్ సెన్సార్ లైట్స్ అయితే ప్రతిసారి ఆన్ అవుతూ ఉన్నాయి, అందుకని ఆ లైట్స్ అన్నీ టర్న్ ఆఫ్ చేసేసాము. విడిగా కొంచెం బ్లర్రీగా అలా ఉన్నా కానీ పిక్చర్స్ దివాళీ పిక్చర్స్ అయితే నాకు ఎందుకో ఆ దీపం లైట్లో అలా వామ్గా ఆరెంజ్ టోన్తో ఉన్న ఫొటోసే మంచిగా నచ్చుతాయి. ఇంకా దీపాలన్నీ వెలిగించడం అయితే అయిపోయింది ఇంట్లో. ఇంకా ఫుడ్ మూంగదాల పాయసం, పులిహోర, వడ, పప్పు, టొమాటో పచ్చడి అండ్ సాంబార్. అక్కడ కాస్కోలో లడ్లు ఉన్నాయి కదా, అవైతే అసలు ఉన్నాయనే గుర్తులేదు. అంతా అయిపోయాక నైట్ పడుకునే ముందు గుర్తొచ్చింది లడ్లు ఉన్నాయని. అట్లీస్ట్ వీడియోకైనా ఉంటాయి అని ఆ ప్లేట్లో పెట్టి ఒక క్లిప్ తీశాను. టేస్ట్ అయితే మాకు అంతగా ఏం నచ్చలేదు. అండ్ హియర్ కమ్స్ ది డెకార్.
డెకార్ అంతా ఎలా చేశానో చూడాలంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ చూడండి, డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. వ్లాగ్ చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది, దివాళీ సిరీస్ అయిపోయింది. లాస్ట్లో ఇలా కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, ఓరియంటేషన్లో లేవు ఐ నో, బట్ ఐ వాంటెడ్ టు ఇంక్లూడ్ దీస్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ దిస్ వీడియో. సో ఇదేదో ఓవర్లే అనే ఫీచర్ ఏదో ఉంటే ట్రై చేశాను, అట్లీస్ట్ సైడ్స్ ఎంప్టీ లేకుండా స్క్రీన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఈ ఛానల్ నుండి స్పెసిఫిక్గా ఏదన్నా కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, అవి చేయడానికి ట్రై చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, అంటిల్ దెన్ బాయ్.